అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై కుమ్ముకై కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది అన్న ఇందరమ్మ రాజ్యం ఉండాలి, ఇన్నేళ్ళు మేము ఆ పార్టీలు ఉన్నా ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి మా గల్వలే మా మాట వినలే, ఆయన ఎట్లుంటాడో మేము చూడలేదు, కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రులు సచివాలయంలో ఉన్నారు, మీరు ఇంటికి వచ్చినా కలుస్తున్నారు, సచివాలయంలో కలుస్తున్నారు, పేదల్ని కలుస్తున్నారు, కార్యకర్తల్ని కలుస్తున్నారు, ఆడబిడ్డల్ని కలుస్తున్నారు, అధికారులను కలుస్తున్నారు, సమీక్షలు చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. 5 ఏళ్ళు మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి అందరు నాకు కలిసి చెప్పిపోతున్నారు. ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్ నువ్వు నీ అల్లుడు నీ ఇంట్లో తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. ఇవాళ మన మిత్రుడు వెంకట్రావు గారు కూడా ఇక్కడికి వచ్చి మనకు మద్దతుగా నిలబడ్డాడు. అంటే మేము మర్యాద పూర్వకంగా రాజకీయ నీతిజ్ఞతో ఇవాళ రాజకీయాలు చేయాలనుకుంటున్నాం. మీరు మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర మోడీ కేడీ కలిసి చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి. మాకు తెలుసు, లోతు తెలుసు, ఎత్తు తెలుసు, పెడితే ఎక్కడికి వెళ్ళుతో కూడా తెలుసు బిడ్డ మాకు అనుకుంటున్నారేమో మీరు. అల్లా తప్పకు వచ్చిండు అయ్య పేరు చెప్పుకుండని బిడ్డ నల్లమల నుంచి తొక్కుకుట్ట తొక్కుకుట్ట ప్రగతి భవన్లో బద్దలు కొట్టి నిన్ను బజార్లో గిడిచి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. అందుకే చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా, మాతో గోక్కోవద్దు బిడ్డ, గోక్కున్నాడు ఎవడు బాగుపడాలి. చాలామంది ఇట్లే అనుకున్నారు, ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ఏడుందని అన్నారు. ఇవాళ సన్నాసులకు చెప్తున్న మన్మూరు వచ్చి చూడరు కాంగ్రెస్ ఏడుందో చెప్తారు. ఈ వేదిక మీద చూడుని ఇంకా కింద మా కార్యకర్తల్ని చూడుని, మా కార్యకర్తల సప్పులకు మీ గుండెలు వగిలి సావాలి బిడ్డ. అందుకే మిత్రులారా, మా పాయ వెంకటేశ్వర్లు గోదావరి కరకట్ట నిర్మాణాల గురించి చెప్పాడు. మా పాయ వెంకటేశ్వర్లు గోదావరి వరద ముంపు గ్రామాల కుటుంబాలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి, ఇండ్లు ఇవ్వాలని చెప్పాడు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా కొంత అభివృద్ధి చేయాలని చెప్పాడు. అదేవిధంగా పులుసు బంత ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చెప్పాడు. పోడు భూముల పట్టాలు ఇవ్వాలని చెప్పాడు. ఇంకా చాలా విషయాలు మా మిత్రుడు పాయ వెంకటేశ్వర్లు తీసుకొచ్చాడు. అందుకే మా పెద్దలు బట్టి విక్రమార్క గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ ప్రాజెక్టులకు సంబంధించి అన్ని సవివరంగా సమీక్షించి వీటన్నిటిని చేసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇదంతా చేయాలి అంటే మీరందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి. మీరు ఉంచే బలం 1000 ఏనుగుల బలం. ఇవాళ మిమ్మల్ని చూసినాక నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. ఎవడు అడ్డం వచ్చినా పండబెట్టి తొక్కే బాధ్యత నేను తీసుకుంటా మిత్రులారా. అందుకే మిత్రులారా, మళ్ళా ఎన్నికలప్పుడు వస్తా. ఈరోజు సోనియా గాంధీ గారు బలరాం నాయకును మాజీ కేంద్ర మంత్రిని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టిండ్రు 150,000 ఓట్లతోటి. మహబూబాబాద్ ఎంపీగా గెలిపించండి, మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో తీసుకుంటామని తెలియజేస్తున్నా. ఈ కరీంనగర్ గడ్డ మట్టినే బొట్టుగా పెట్టుకొని ఇక్కడనే పిడికిలెత్తి కార్యాచరణ చెప్పి నేను ఉద్యమం కోసం బయలుదేరిన తర్వాత కథ అంతా మీకు తెలుసు. మీరే కథానాయకులు, మీరే నన్ను ముందుకు నడిపిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పార్టీ? నువ్వెక్కడిది పోయా, మాతో నువ్వు గెలిచినావు కేసీఆర్, అసలు నీకు లెక్కేంది, నీ బిషాదేంది అని మాట్లాడితే ఆనాడున్న కేంద్ర మంత్రి పదవిని ఎంపీని కూడా నేలకేసి కొట్టి రారా నా కొడుక కరీంనగర్ కానీ నేను మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినరో, ఎన్ని మాయోపాయాలు చేసినరో, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని గింగిరాలు కొట్టిందో మీకు తెలుసు నాకంటే ఎక్కువ. కానీ బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి, ఇది పదునైన కరీంనగర్ గడ్డ బిడ్డ, ఇది తెలంగాణ అడ్డ అనే పద్ధతిలో 2.5 లక్షల మెయ్యాడుతుందని గెలిపించి మరొక్క మారు తెలంగాణ చైతన్యాన్ని చాటిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ.
రాజకీయాలలో పరిణామాలు జరుగుతుంటాయి. పరిణామాలు జరుగుతుంటే మనం మంచిగా చేసినాం, తెలంగాణ సాధించినాం. నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, కొన్ని సందర్భాలలో అత్యాశకో దురాశకో లేదా మరో రకంగానో ప్రజలు మోసపోతారు. మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించాను. ఈరోజు 3 నెలల లోపలనే 100 రోజుల్లోనే ప్రజలు ఏం జరుగుతుందో మీకు తెలుసు. మీరందరు గ్రామాలలో ఉంటారు, ఏం మాట్లాడతామంటే మేము ఎక్కువ ఇస్తాం, మీకు 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని మాట్లాడింది. రైతు బంధు 15,000 వేస్తాం, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తాం, ఇవాళ నోటికి మొక్కాలే 420 హామీలు ఇచ్చిండు, బయలుదేరిండు. ఇవాళ ఏం మాట్లాడుతుండ్రు? రైతు బంధు అడిగితే చెప్పుతోను కొడతామంటాడు ఒక మంత్రి. నేను చెప్పిన బిడ్డ, రైతుల చెప్పులు చాలా బందోబస్తుంటాయి, దబ్బన వాళ్ళు అదే పనికి ఎత్తుకుంటే ఏమైతుంది మీకు గతి అని కూడా నేను చెప్పిన. బందోబస్తు ఉండే రైతుల చెప్పులు? మంత్రిగా ఉన్న వ్యక్తి రైతు బంధు అడిగితే చెప్పుతోను కొట్టుకుంటాడు, ఇంకెవడో సన్నాసిగాడు కూడా అంటాడు. అంటే ఏందన్నట్టు? ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను 6 గ్యారంటీలు ఇవ్వాయా? కరెంట్ ఎందుకు మాయమైందా? నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయని అడిగితే ఆయన, నేను పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, చీరుతా చంపుతా, మానవ బాంబునైతా మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు. ఇంత అసహనమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా? ఇది పద్ధత? తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఇది ఒక గౌరవమా? దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ కరీంనగర్ గడ్డ నుంచి యావత్తు తెలంగాణ ప్రజానికి నేను పిలిపిస్తా ఉన్నా. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ మాట్లాడే మాటలు, ఆ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు. ఎవరన్నా ముఖ్యమంత్రి పదవులు ఉన్న వ్యక్తి మేము మానవ బాంబులం అయితామని మాట్లాడచ్చునా? మాకు మాట్లాడరాదా? తిట్టానంటే తిట్టు తక్కువనయా? ఇలా గీయాలకు మొదలు పెడితే రేపు గీయాల దాకా తిట్టచ్చు. నేను మాట్లాడినా, తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినా, తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళను దద్దమ్మలు అన్నా, సన్నాసులు అన్నా. సమైక్యవాదం, సమగ్రాభివృద్ధి అంటే సన్నాసులారా ఏది రాని మాట్లాడినా. కానీ ఈ విధంగా 10 ఏళ్ళ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భములన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నారా?